ప్రతి వాణిజ్య పంటల్లో ప్రథమ స్థానం ఆక్రమించిన పంట నల్లరేగడి నేలల్లో సాగు చేయబడాల్సిన ఈ పంటను అన్ని రకాల నేలల్లోనూ చెల్క నేలల్లో సైతం విత్తుకుంటున్నారు రైతులు నీటి వసతి ఉంటేనే తేలిక నేలల్లో సాగు చేయాలన్నది నిపుణుల సూచన ఇదిలా ఉంటే సాధారణంగా పత్తిని ఎకరాకు మూడు నుంచి నాలుగు వేల మొక్కలొచ్చేలా విత్తుకోవటం పరిపాటి అయితే అధిక సాంద్ర విధానంలో విత్తుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని తాజాగా నిపుణులు సూచిస్తున్నారు అధిక సాంద్ర విధానంలో ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మొక్కలను వేసుకుంటే సుమారు తొమ్మిది నుంచి పదమూడు క్వింటాల దిగుబడిని ఐదు నుంచి ఆరు నెలల కాలంలో పొందే వీలుంటుందని చెబుతున్నారు అయితే ఈ విధానంలో రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సింది మొక్కల మధ్య దూరం పోషక యాజమాన్యం మొదలైనవి అధిక సాంద్ర విధానంలో ప్రత్తిని సాగు చేసే రైతులు పాటించాల్సిన మెలకువల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె శ్రీధర్ నుంచి తెలుసుకుందా మన తెలంగాణ రాష్ట్రంలో సాగయ్యే వర్షాధార పంటల్లో పత్తి ప్రధానమైన పంట అయితే ఈ పత్తిని మన రైతులు సాధారణంగా మూడు ఫీట్ల ఎడంలో సాలకి సాలుకి మధ్యలో అలాగే మూడు ఫీట్ల ఎడంలో మొక్కకి మొక్కకి మధ్యలో లేదా నాలుగు ఫీట్ల ఎడము సాలకి సాలకి మధ్యలో మరియు రెండు నుంచి మూడు ఫీట్ల ఎడంలో మొక్కకి మొక్కకి మధ్య సాగు చేస్తూ ఉంటారు ఈ ఈ రకంగా సాగు చేస్తూ ఉంటే మనకు దాదాపుగా ఎకరానికి ఏడు నుంచి ఎనిమిది వేల మొక్కలు అనేవి ఉండటం జరుగుతాయి అయితే ఇప్పుడు ప్రస్తుతము మనకు ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయడం అనేది కూడా మనకు ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతూ ఉంది సో ఈ పద్ధతిలో మనము సాగు చేసినప్పుడు మనకు సాలకి సాలకి మధ్యలో ఎనభై సెంటీమీటర్లు మరియు మొక్కకి మొక్కకి మధ్య ఇరవై సెంటీమీటర్ల దూరంలో మనము పత్తిని విత్తుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మనము అధిక సాంద్రత పద్ధతిలో విత్తుకున్నట్లయితే దాదాపుగా మనకు ఇరవై ఐదు వేల మొక్కలు ఒక ఎకరానికి విత్తుకోవడం జరుగుతుంది సో ఈ అధిక సాంద్రత పద్ధతిలో భాగంగా మనము విత్తుకున్నప్పుడు ఎరువుల యాజమాన విషయానికి వస్తే దాదాపుగా నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం మరియు ఇరవై నాలుగు కిలోల పొటాష్ ఎరువులను ఎకరానికి విత్ వేసుకోవాల్సి ఉంటుంది వర్షాధారంగా సాగు చేస్తూ ఉంటారు కాబట్టి మనకు నేలలో తేమ ఉన్నప్పుడు ఇరవై రోజుల వ్యవధిలో మనము ఈ యూరియాని మరియు పొటాషిని వేసుకోవాల్సి ఉంటుంది మొత్తం బాసురం ఎరువును దుక్కిలోనే వేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి విత్తుకున్నప్పుడు పూత దశలో కాయ అభివృద్ధి చెందే దశలో ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనే ఒక మందును మనము పిచికారి చేయవలసి ఉంటుంది అరే మనం మొదటిసారి పూత దశలో పిచికారి చేసినప్పుడు ఒకటి పాయింట్ ఐదు మిల్లీ ఒక లీటర్ నీటికి అలాగే మనకు కాయ దశలో అభివృద్ధి చెందున్న దశలో మనము పిచికారీ చేసినప్పుడు రెండు మిల్లీలీటర్ల ఈ మెపిక్వాట్ క్లోరైడ్ అనే మందును ఈ మనము ఈ పత్తి పంటపై పిచికారి చేయవలసి ఉంటుంది ఈ మెపిక్వాట్ క్లోరైడ్ మనం పిచికారి చేయడం వల్ల ఈ పత్తి మొక్కలన్నీ కూడా నియంత్రణ అంటే మనకు గ్రోత్ అనేది నియంత్రించడం జరుగుతుంది ఈ పత్తి పత్తిలో పూతంతా ఒకటేసారి రావడము మరియు వచ్చిన పూతంతా కూడా కాయగా మారడము మరి కాయ కూడా ఒకటేసారి పగిలడము ఇవన్నీ జరగటం జరుగుతుంటుంది సో ఈ విధంగా మనము ఈత కూడా మనము ఒకటేసారి రావడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది సో ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనము ఎప్పుడైతే పత్తి సాగు చేస్తామో దాదాపుగా మనకు పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ ఎక ఎకరానికి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఈ ఈ అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసి మనము దాదాపుగా నవంబర్ వరకు కూడా మనము ఈ పత్తిని తీసేసి అదే ఆ తర్వాత మనము ఈ శనగ అంటే బరువైన నెలలో శనగ ఆ తర్వాత మనము ఒకవేళ డిసెంబర్ వరకు కూడా తీసేసిన తర్వాత జనవరిలో మనము ఈ నువ్వులు కానీ తర్వాత పెసర కానీ అదే రకంగా మనకు నీటి సదు సదుపాయం ఉన్న రైతులైతే మనము ఈ సమ్మర్ గ్రౌండ్ అట్ అంటే వేసవి వేరుశనగను కూడా సాగు చేసుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది